मुख्यमंत्री కేసీఆర్ గారు పొయిన అపార్ట్మెంట్ ద్వారా సేకరిస్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. వచ్చే నెలతో మీ పెన్షన్ అమలు అవుతాయని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. కేవలం మనం పెన్షన్ గా చూస్తున్నటువంటి సంగతి కాదు, మీ అందరికీ తెలుసు ఇది ఠేకేదార్ల ఆత్మ గౌరవ సమస్య. 45 వచ్చారా, 45 వచ్చారా, 50 వచ్చారా, కానీ చాలా లిమిటెడ్ కంపెనీలన్నీ కూడా స్వాతంత్రం ఇటువంటి కాలంలో తెలంగాణకు వచ్చి స్థిరపడ్డ సందర్భంలో వాళ్ళు తీసుకొచ్చింది ఏమి లేదు. కానీ ఇవాళ ప్రపంచ దేశాల్లో కూడా వ్యాపారం చేసే స్థాయికి ఎదిగించడంలో కీలక పాత్ర భూమిక పోషించింది ఠేకేదార్ అనేటువంటి విషయాన్ని ఇటు చాలీ చాలని కుటుంబాలతో తెలంగాణలో కనీసం ఆసర పెన్షన్ లభించలేదనేటువంటి ఆత్మగౌరవంతో బాధపడుతున్నటువంటి సంగతిని గమనించే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను ఇవాళ మన శాసనమండలి సభ్యురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవితమ్మ గారి ద్వారా సమర్పించవలసినటువంటి నివేదికను సమర్పించాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంగీకరించారు, అది మనకు అమలు చేశారు. ఈ అమలు ఇదిని పెన్షన్ గా మనం చూడకూడదు, మన ఆత్మ గౌరవ సమస్యగా చూడాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. శ్రమ దోపిడీ చేసేవాడనేటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యవస్థలో కూర్చోబెట్టిన సంగతి మీకు తెలుసు. అందుకని తెలంగాణ రాష్ట్ర బీడీ మౌనం పాటించి సందర్భం తెలిపారు. వాస్తవంగా ఆయన లేని ఎప్పుడేమన్నా బాబెట్ మలేషియా చెప్పినట్టు నాలుగు కార్మికులే, వాళ్ళకు కూడా అసోసియేషన్ ఉండవలసిందే, వాళ్లకు కార్మికులకు నష్టం చేకదారు చేస్తున్నాడని అడిగేటువంటి అనేక యూనియన్లు ఉన్నాయి. కానీ అలాగే ఇవాళ మనం ఇచ్చినటువంటి లిస్టు 6500 అయితే గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా లైసెన్స్ కలిగినటువంటి ఠేకేదారుల యొక్క సమాచారం తీసుకుంటే అది 7242 మంది ఠేకేదారులు ఉన్నట్టుగా వాళ్ళు మొన్నటి వరకు సమాచారాన్ని తీసుకున్నారు. అందులో 6314 మంది సారీ 6816 మంది అప్లై చేసినట్టు మనకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వచ్చినటువంటి సమాచారం ప్రభుత్వ లెక్కల ప్రకారం. సో అందులో కూడా బీడి ఠేకేదారులు వాళ్ళ యొక్క ఏజెంట్స్ కమిషన్ పెంచుకోవడానికి వాళ్లకు వాళ్ళగా ఎప్పుడు కూడా చర్చల్లో పాల్గొనలేదు. కార్మికుల కూలి రేట్లు పెంచాలన్న యూనియన్ నాయకులే కూర్చున్నారు, ఠేకేదారుల యొక్క కమిషన్ రేట్లు పెంచాలన్న యూనియన్ నాయకులే కూర్చున్నారు. ఆ వ్యవస్థను రూపుమాపాలి, ఠేకేదారులు మాత్రమే ఠేకేదారుల కమిషన్ పెంచేదాంట్లో కూర్చోవాలని మన సంఘంగా నిర్ణయం తీసుకొని ఇప్పటికి 60% మాత్రమే రిజల్ట్ సాధించాం. వారు చెప్పినట్టు నిజామాబాద్ లో గొడవలైనా ఆ గొడవల కంటే ముందే ఏ యూనియన్ వాళ్ళు కూర్చోకుండా ఉండాలి, ఠేకేదారులు మాత్రమే కూర్చోవాలి అనే పద్ధతిలో రాష్ట్ర కమిటీని నేను ప్రోత్సహించి మన వాళ్ళను పంపిస్తే బాధాకరమైన విషయం ఏంటంటే కొద్దిమంది ఠేకేదారులే మా తరఫున ఈ నాయకులు కూర్చుంటారు, మా తరఫున ఈ నాయకులు కూర్చుంటారని వాళ్లే సూచించారు. నేను వాళ్ళని ఏం తప్పుపట్టడం లేదు, ఆ రోజుల్లో వాళ్ళ ప్రభావం అలా ఉండేది, అందుకని అనివార్యమైంది. కానీ గత 3వ దఫ నుంచి మనం దాన్ని మొదటిసారిలో 20% అధిగమించాం, 2వ సారిలో 40% అధిగమించాం, 3వ సారి మొన్న 60% అధిగమించాం. భవిష్యత్తులో యూనియన్ నాయకులు లేకుండా ఠేకేదారులే 100% వేజెస్ తెచ్చే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరి మీరు మన ఠేకేదారుల పెన్షన్ మంజూరైనందుకు అని కాదు, మన పరిశ్రమను కాపాడుతున్న మహానుభావులు కేసీఆర్ అని ఇక్కడ కృతజ్ఞత ఏర్పడాలి. ఎందుకు అన్నది నేను మీకు వారు లేనప్పుడు మీకు వివరంగా వివరించిన అందరు వివరించారు, మన పెద్దలందరూ వివరించారు. ఎట్లా వివరించారంటే మనము పని చేస్తే ఎన్ని డబ్బులు అయితే వస్తున్నాయో అంతకు రెట్టింపు డబ్బులు ఇప్పుడు పెన్షన్ల రూపకంగా మనకు ఉపయోగపడుతుంది. పరోక్షంగా మన పరిశ్రమను ఆదుకుంటున్న దేవుడు కేసీఆర్ అని అనిపిస్తుంది, మా మనసు అనిపిస్తుంది. నేను ఒక ఠేకేదారుగా చెప్తున్నా, మీ అందరి మనస్సాక్షి కూడా చెప్తుంది. ఎందుకనంటే మన సీట్లను అడిగితే ఏ రాష్ట్రంలో ఎన్నో రాష్ట్రాలలో మన పరిశ్రమలు మన సీట్లను అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే మీకు కేసీఆర్ దేవుడయ్యా,
ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఉంది, కేరళలో ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటకలో ఉంది, ఎక్కడో ఉంది, ఎక్కడ ఒక్క రూపాయి ఇచ్చిన పాపన పోతలేదు గవర్నమెంట్ కూడా. కేసీఆర్ ఏమంటే మన పరిశ్రమ ఇక్కడ మంచిగా వర్ధిల్లుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తే మాకు ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకు అన్న గారు ఉన్నారు కాబట్టి వారికి కూడా తెలియవలసింది ఏంటంటే, ఈ నియోజకవర్గంలో సార్, ఈ నియోజకవర్గంలో దాదాపు 30,000 మంది కార్మికులు ఉంటాం సార్, బీడీ కార్మికులు. మేము ఒక 500 మంది బీడీ ఠేకదారులు ఉంటాం సార్. మేము ఎన్నటి ఉంటాం, మీకు సైనికుల యొక్క పనిచేస్తాం సార్. మీకు గతంలో 60,000 మెజార్టీ వచ్చింది సార్. మీకు 60,000 మెజార్టీ మళ్ళీ తెప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. ఎందుకు అని అంటే మమ్మల్ని కాపాడుతున్న దేవుడు కేసీఆర్, మమ్మల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అందుగురించి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మా టీకదారులందరి తరఫున, మా టీకదారుల సంఘ తెలంగాణ రాష్ట్ర సంఘం తరఫున, అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆడుకొని వాళ్ళు ఫోటోలు దిగుకుంటూ మాట్లాడుతుంటూ వాళ్ళంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది. అన్న మీ శాసనసభ్యులు, మీ ఎమ్మెల్యే గారు ఎంతో ప్రేమగా ఉన్నాడే, మా ఎమ్మెల్యేలు మమ్మల్ని కలవడానికి ఇబ్బంది పడతారు, మీకు మా అంత ఫ్రెండ్లీ ఉన్నాడు, ఇంత మంచి ఉన్నాడంటే మా సార్ అట్టుంటాడు మాతో. అందుకే వాళ్ళు ప్రేమపూర్వకంగా ఉంటాడు, ఆ ప్రేమతోనే గెలుస్తాడు. మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ ప్రభుత్వం రాబోతుంది. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కూర్చుండబోతున్నారు. మనం అందరం దానికి కష్టపడాల్సింది ఉంది. దయచేసి నన్ను ఏమనుకోకూరన్నా ఈ సందర్భంగా చెప్పినందుకు, ఎందుకంటే మనం బతుకుతున్నాం కాబట్టి మనం దానికి సపోర్ట్ చేయాలని అంటాం. ఏమన్నా వేరే అభిప్రాయం ఉంటే క్షమించండి. ఇక కొన్ని పేర్లు చెప్తా, చాలా పేర్లు తెలుసు, అందరికి చెప్పడానికి ఏమనుకోవద్దు, ఎవరికి చెప్పకపోతే కూడా బాగుండదు. ఓసారి మరి మిత్రులు వెంకన్న గారు, అదేవిధంగా నారాయణ గారు, మల్లారెడ్డి గారు, శ్రీనివాస్ గారు చూసినప్పుడు కావచ్చు, ఇప్పుడు వింటున్నారు. ఒకటి, ఏకేదారులను అందరి ముందు కార్మికులుగా గుర్తించిన ప్రభుత్వాలు. ఈరోజు కార్మికులుగా గుర్తించడం వల్ల రేపటి నాడు ఒక కార్మికులకు ఎన్ని రకాల లబ్ధి పొందుతుందో అవి మనకు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఈ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. రెండవది, మన బీడీ కంపెనీలు నడపాలంటే ఆకు లేక తపాకు లేక రకరకాల ప్రపంచ వ్యాప్తంగా కొన్ని నిబంధనలు వచ్చి మరి ఆ వ్యవస్థ పడిపోయే సందర్భంలో నేను ఇంతకుముందే మాట్లాడిన ఒక సీనియర్ ఠేకేదారు గారు ఒక టీవీ ఇంటర్వ్యూకి ఇచ్చిన సందర్భం, మరి కొంత మా పరిస్థితి బాగాలేదు రకరకాల కారణాలు, అయినా కానీ ఇవాళ బీడీ కార్మికులు ఇంకా ఉన్నారు, రిటైర్ అయినప్పుడు ఇంకా కొంతమంది యాడ్ అవుతున్నారు, వాళ్ళకి పిఎఫ్ మళ్ళీ స్టార్ట్ అవుతుందంటే దానికి కారణం వారికి ఉన్న ఏకైక ఆశ కిరణం ఈ ఆశల పెన్షన్ మన ముఖ్యమంత్రి గారు సందర్భంగా మరి గతంలో చేసి రిటైర్ అయిన వాళ్ళు వజీఫా తీసుకున్న వాళ్ళు కావచ్చు, రాజీనామా ఇచ్చిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు పని చేస్తున్న వాళ్ళు కావచ్చు, కొత్తగా వస్తున్న వాళ్ళు, మీకు తోపుట్టు లాంటి వాళ్ళు, బిడ్డ లాంటి వాళ్ళు, మీరు వాళ్ళు అన్ని అట్లే చూసుకుంటారు నాకు తెలుసు. ఎందుకంటే ఎన్నో పెట్టికమ్మో తెలియదు, వాళ్ళు అసలు పెట్టి నడుచుకుంటారు మీరు కుటుంబ సభ్యులా. ఇప్పుడు నేను ఒక డాక్టర్గా మీ అందరు కూడా చాలా పరిచయం, మీకు పెళ్లి కొరుట్ల చేయించాలి, మోతారు కానా భూమి సిరిసిల అభిప్రాయం ఇంతవరకే చేత అవసరం లేదు. మరి ఈ సందర్భంలో బీడీ కార్మికులకు ఇదే కాకుండా ఇవాళ మహిళలు ముఖ్యంగా ఎక్కువ ఉంటారు, ఇన్ని పథకాలని ఇవాళ ఒక మహిళ గర్భం దాల్చిన సమయం నుండి బలవంతంగా ఉండాలి తల్లి బిడ్డ అని చెప్పి న్యూట్రిషన్ కిట్ ఇస్తూ వారికి ఆశ వర్కర్ ద్వారా సమయానికి టీకాలు ఇప్పిస్తూ ప్రసూతి చేయించి సూట్ కేసు నిండా బట్టలు పెట్టి తల్లి గారు అత్తగారికి పంపినట్టు 102 వాహనాల్లో 12,000 రూపాయలు మగపిల్లవారికి ఇచ్చి 13,000 ఆడపిల్లకి ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం గారి. మరి అదేవిధంగా ఒకసారి వాళ్ళని చూసుకుంటున్న ఈ ఆశంబలకు మీరు కార్మిక సంఘాల నాయకులు కాబట్టి ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో చదవండి, భారతదేశంలో ఎక్కడన్నా ఇంత పెన్షన్ ఇచ్చితారనే కేంద్ర ప్రభుత్వం మీ గ్రామాలలో ఆశంబలు ఉంటారు, 1800 ఇస్తే
అదనంగా 9000 ఒకవంత రూపాయలు ఆడింది 8000 ఒకవంత రూపాయలు ఆడ్ చేసి ఇయాల 9900 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కాదని చెప్తున్నారు. ఆ తర్వాత పిల్లలు తల్లులు అంగన్వాడీకి పోతారు. అంగన్వాడీ టీచర్లు వర్కర్లు అందరూ అలా టీచర్లు చేసింది సార్. ఆయన వాళ్ళకు 1000 రూపాయల జీతం ఉండే ఇవాళ 7000 చేసిర్రు. ఈ టీచర్ల జీతాలు 4500 నుంచి ఇవాళ 13600 రూపాయలు చేసింది. అది కేసీఆర్ గారి గొప్పతనం కాదని చెప్తాను. భారతదేశంలో ఎక్కడ ఉన్నాయా ఎక్కడన్నా 10000 రూపాయల జీతం కంటే ఎక్కువ ఉందా? ఆశ్రమాలకు ఎక్కడన్నా 7000 కంటే ఎక్కువ ఉందా? పక్కన ఉన్న రాష్ట్రాల్లో సెకండ్ నగరం ఉన్న వాళ్ళు కూడా సమ్మెను ఉండ్రి. ఈ బీజేపీ నాయకులు కథ చెప్తున్నారు. వాళ్ళకి మోడీ గారి రాష్ట్రంలో 17000 మన దగ్గర 27900 చెప్పిన సగటుగా చెప్తా ఉన్నాం. మన తర్వాత ఇచ్చేది 23300 రూపాయలు ఆంధ్రాలో. కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ ఉన్న కాదు సార్, కాంగ్రెస్ బీజేపీ ఉన్న చోట 1000 రూపాయలు అవసరం పెంచలేదు. 1000 రూపాయలు ఇవాళ మన దగ్గర ఉన్నారు. ఎక్కడ ఉందా భారత్? మరి అదే విధంగా తల్లి పిల్లలతో పాటు రేపటి నాటి స్కూళ్ళలో ఎడ్యుకేషన్, అసలు ముస్లిం మహిళలకైతే ఒక్కటి కూడా రిజర్వేషన్ పాఠశాల లేదు. ఎస్సీ బీసీలకు కూడా చాలా తక్కువ, ఎస్సీలకు బీసీలకు చాలా తక్కువ. పాఠశాలలు ఎక్కడా లేకుండా గురుకులం. వాళ్ళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2004 బీసీ గురుకుల పాఠశాలలు కాదు జూనియర్ కళాశాలలు కూడా ఏర్పాటు చెప్పి సందర్భంగా సగర్వంగా చెప్తున్నా. ఒక్క జగిత్యాల నియోజకవర్గంలోనే అల్లిపూర్లో వాళ్ళకు, లక్ష్మీపూర్లో అమ్మాయిల పిల్లలు వినడానికి ఉండేనా? అసలు ఒక్క జూనియర్ కళాశాల ఉండేనా? అడగండి. ఇవాళ 204 జూనియర్ కళాశాలలు రెసిడెన్షియల్ అంటే భోజనం పెట్టి బట్టలు పెట్టి చేసిన బీసీ జూనియర్ కళాశాలలు ఇక్కడ లేవు. అదేవిధంగా ఒక్క డిగ్రీ కళాశాలలు ఉండే బీసీల కోసం ప్రత్యేకంగా గురుకుల వీధ వాళ్ళ కోసం ఉండడానికి ఇవాళ పడి 16 బీసీ రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అందులో పడి ఈరోజు మెట్పిల్లో ఉన్నాయని చెప్పి సగం